హలో ఎవరీవన్, యుఎస్సిఐఎస్ H1B ఫ్రాడ్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఫ్రాడ్ని అరికట్టడానికి రీసెంట్గా ఆల్మోస్ట్ మరికొన్ని కొత్త న్యూస్, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకొచ్చింది. అవి పర్టికులర్గా ఈ H1Bs పిక్ అయినా కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రివ్యూ చేస్తారు కదా H1B అప్లికేషన్స్ని, సో వాళ్ళకి మోర్ అండ్ మోర్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ప్రపోజ్ చేసింది, మోర్ డీటెయిల్గా చెక్ చేయమని చెప్పేసి కొత్త రూల్స్ చెప్పింది. ఆ పర్టికులర్ రూల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీనిలో ఆల్రెడీ ఇండియా నుండి ఆర్ అవుట్సైడ్ కంట్రీ నుండి మల్టిపుల్ అప్లికేషన్స్ చేసే ఎంప్లాయర్స్ గురించి ఆల్రెడీ వాళ్ళు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తీసుకున్నారు, లైక్ ఆ కంపెనీ ఎక్కడుంది, ఆ కంపెనీ నుండి యూఎస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే బేసిక్గా అవుట్ సైడ్ యూఎస్లో ఉండి H1B అప్లై చేసిన వాళ్ళు, ఓకే లైక్ TCS, CTS వీళ్ళు అప్లై చేస్తారు కదా, ఆ వాళ్ళు కాకుండా చాలామంది అసలు కంపెనీని లేకుండా అప్లై చేస్తున్నారు కదా H1Bs, వాళ్ళకి వాళ్ళని వాళ్ళ కంపెనీ అసలు ఎక్కడుంది, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, యూఎస్లో ఆఫీస్ ఎక్కడుంది, యూఎస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ కంపెనీ ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ కంపెనీ W2s, నాట్ ద పర్సన్ W2, కంపెనీ W2 అంటే కంపెనీ యూఎస్లో ఉంటే 2-3 ఇయర్స్గా కంపెనీ ఉందంటే ఈ కంపెనీకి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎంత ఇన్కమ్ వచ్చింది, వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టారు, ఇవన్నీ కంపెనీ రిలేటెడ్. సో దీనివల్ల కంపెనీ రియల్గా కాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది యుఎస్ఐఎస్కి. ఓకే, అట్లా ఫైండ్అవుట్ చేయడం కంపెనీ గురించి ఈజీ, అండ్ ఎలిమినేట్ చేయడం కంపెనీని అండ్ కంపెనీకి సంబంధించి ప్రీవియస్ కూడా H1Bలో ఉన్న పనిచేస్తుంటే ఆ H1Bs కూడా రిజెక్ట్ చేయడానికి యుఎస్ఐఎస్కి ఈజీ స్కోప్ దొరికింది. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ వచ్చేసి అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్న కంపెనీస్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఆర్ మోర్ అప్లికేషన్స్ ఆర్ అసలు కంపెనీ లేకుండా అప్లై చేసిన వాళ్ళని కర్వ్ చేయడానికి ఈ పర్టికులర్ రూల్ పనిచేస్తుంది. అది కాకుండా యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ సైడ్ నుండి వస్తున్న ఫ్రాడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎలిమినేట్ చేయడానికి కొత్తగా లాస్ట్ ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కొత్త రూల్స్ మళ్ళీ అప్లై చేశారు. ఓకే, అది ఆల్ ద యుఎస్ బేస్డ్ అటార్నీస్ వాళ్ళ వెబ్సైట్స్లో అండ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని పెట్టేసి ఉన్నారు. ఓకే, అండ్ కొంతమంది అటార్నీస్ ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ కూడా చేస్తున్నారు దీని మీద లాస్ట్ 2 డేస్లో. ఓకే, వాటిలో 1 by 1 సినారియో గురించి డిస్కస్ చేద్దాం. ఇది పర్టికులర్గా MS స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుండి వస్తున్న ఫ్రాడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఇది. ఓకే, స్టే ట్యూన్డ్. సో యాజ్ పర్ యుఎస్ఐఎస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే CPT కాలేజెస్, Day 1 CPT కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి H1B అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో వాటిని మోర్ ఫోకస్ చేయండి అని చెప్పి యుఎస్ఐఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ H1Bs అప్రూవ్ చేసేవాళ్ళు ఆ రివ్యూ చేసేవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే Day 1 CPT కాలేజెస్ నుండి వచ్చిన H1Bs ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ డీటెయిల్డ్గా చెక్ చేయండి అని. ఓకే, రీసెంట్ టైంలో Day 1 CPT ఇచ్చే కాలేజీలని కొన్నింటి క్లోజ్ చేసిండు. సో Day 1 CPT ఇచ్చే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కంప్లీట్ ఫోకస్ చేయమని చెప్పేసి యుఎస్ఐఎస్ అడ్జుడికేట్ చేసి అప్లికేషన్స్ H1B అప్లికేషన్స్ని అప్రూవ్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో యుఎస్ఐఎస్లో వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో Day 1 CPT నుండి H1B అప్లై కంపెనీ కాలేజ్ నుండి Day 1 CPT కాలేజ్ నుండి H1B అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి మోర్ అండ్ మోర్ డీటెయిల్గా చెక్ చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Day 1 CPT అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నాట్ ఓన్లీ Day 1 CPT, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు టేక్ ద CPT ఆన్ ద ఫైనల్ సెమిస్టర్, స్టిల్ మై రికమెండేషన్ ఈజ్ నాట్ టు టేక్ ద CPT. ఓకే, జస్ట్ ఫినిష్ యువర్ మాస్టర్స్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ CPT. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ యుఎస్ఐఎస్ చెప్పింది ఏంటంటే CPT అండ్ OPT ఓకే లెటర్స్ ఏవైతే సబ్మిట్ చేస్తారో కాలేజ్కి, ఓకే ఆ కాలేజ్కి సబ్మిట్ చేసిన వాటిని మళ్ళీ యుఎస్ఐఎస్కి సబ్మిట్ చేస్తాడు. ఓకే, నీకు CPT అయితేనేమో నీకు CPT I20 రావాలి, OPT అయినా OPT I20 కదా. ఓకే, OPT I20 తీసుకొని OPT అప్లై చేసిన తర్వాత వితిన్ 3 మంత్స్లో నువ్వు లెటర్ సబ్మిట్ చేయాలి కదా, ఇది మళ్ళీ యుఎస్ఐఎస్కి సబ్మిట్ చేస్తారు వాళ్ళు కాలేజ్ DS. సో ఎవరైతే లెటర్స్ సబ్మిట్ చేస్తున్నారో CPT అండ్ OPT వాళ్ళు, వాళ్ళ లెటర్స్ని కూడా యుఎస్ఐఎస్ ఓకే DE పరంగా చెక్ చేయడానికి ఫిక్స్ అయి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ కొంతమంది మేబీ కన్సల్టెన్సీ జాయిన్ అయిపోయి ఈవెన్ జాబ్ ఉన్నా లేకపోయినా లెటర్స్ సబ్మిట్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని ఉండే,
ఓకే, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేదంటే నువ్వు ఒక లెటర్ యుఎస్సిఎస్కి సబ్మిట్ చేస్తున్నావు అంటే నీ దగ్గర పక్కా జాబ్ ఉండాలి, లెజిట్ జాబు. అదర్వైజ్ ఆ కంపెనీ ఎప్పుడుంది, నీ జాబ్ ఆఫర్ ఎప్పుడు ఇచ్చిండు, ఇంటర్వ్యూ ఏం చేసిండు నీకు జాబ్ ఇవ్వడానికి, ఓకే, ఆ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు, ఎవరు ఇంటర్వ్యూ చేసారు, ఓకే. కన్సల్టెన్సీలో కూడా నీకు జాబ్ ఆఫర్ రావాలంటే సమ్ ఇంటర్వ్యూ జరగాలి కదా, ఆ ఇంటర్వ్యూ ఎవరు చేసారు, ఏం చేసారు, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతారు. కాబట్టి సిపిటి అండ్ ఓపిటి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లెటర్ని సబ్మిట్ చేసే ముందు నీకు నిజంగా అది లెజిట్గా వచ్చిన లెటర్ అయితేనే సబ్మిట్ చేయండి, ఓకే. అదర్వైజ్ మీరు ట్రబుల్లో పడతారు. వాళ్ళు చాలా డీటెయిల్డ్గా సిపిటి ఓపిటి లెటర్స్ని ట్రాక్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక కన్సల్టెన్సీ సర్టన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వచ్చిన స్టూడెంట్స్ అందరికీ సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ సిపిటి లెటర్స్ ఓపిటి లెటర్స్ ఇస్తుంటాయి. సో అది కూడా ఎంప్లాయర్స్ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఏ పర్సన్ ఏ జాబ్ పొజిషన్కి మీరు హైర్ చేసారో ఆ పర్టికులర్ జాబ్ ఆ పొజిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే పెట్టండి. అందరికీ కలిపి సిమిలర్ లెటర్ ఇచ్చి పడేసి జస్ట్ రోల్ ఒకటి మార్చారంటే మీరు కూడా ట్రబుల్లో పడతారు, ఓకే. యుఎస్సిఎస్ కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఓపిటి సిపిటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేసారో వాటిని డీటెయిల్డ్గా చెక్ చేయడానికి స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాయి, ఓకే. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే సిపిటి ఆర్ ఓపిటి ఇస్తున్నారో, ఓకే, ఆ కంపెనీస్కి యుఎస్సిఎస్ ఓకే ఆర్ఎఫ్ఈ రిలీజ్ చేస్తుందంట. ఆర్ఎఫ్ఈ ఇంతకుముందు ఏంది, ఓపిటి అప్లై చేసినా ఆర్ఎఫ్ఈ వచ్చేది, బట్ సిపిటి అప్లై చేసి ఆర్ఎఫ్ఈ వచ్చినట్టు నేను ఎప్పుడు లేదు, ఓకే. ఇప్పుడు సిపిటి కానీ ఓపిటి కానీ ఈవెన్ వెన్ యూఆర్ నువ్వు ఓపిటి అప్రూవ్ చేసి నీకు ఓపిటి కార్డు ఇచ్చినా కూడా స్టిల్ వాళ్ళు ఒక అడిషనల్ డాక్యుమెంటేషన్ కోసం ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఇష్యూ చేస్తారంట. దేనికి, ఈ పర్సన్ సి ఫర్ సపోజ్ సిపిటీలో ఉంటే నువ్వు ఏ కంపెనీలో సిపిటి వర్క్ చేస్తున్నావో ఆ కంపెనీకి నువ్వు డైలీ పోతున్నావా, ఒకవేళ పోతుంటే ఏ టైం నుండి ఏ టైంకి వెళ్తున్నావు, అటెండెన్స్, నువ్వు సిపిటి అంటే ఆఫర్ జాబ్ ఆఫర్ వచ్చినట్టు, జాబ్ ఆఫర్ వచ్చిందంటే నువ్వు జాబ్కి వెళ్ళాలి. సో నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా లేదా, ఏ టైంకి వెళ్తున్నావు, ఏ టైంకి బయటకు వస్తున్నావు, లంచ్ టైం ఏంది, అసలు వీక్లీ వీక్లీ నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు, నీ యాక్టివిటీస్ ఏంటి. అట్లనే ఓపిటీలో కూడా సేమ్ థింగ్, ఓపిటీలో కూడా నీకు జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు, ఓకే, ఓపిటీ అప్రూవ్ అయిన తర్వాత జాబ్ ఆఫర్ ఏదైతే ప్రజెంట్ చేస్తామో ఆ అవర్స్ నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు ఏంది అని ఇన్ బిట్వీన్ కూడా ఆర్ఎఫ్ఈ ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, సిపిటి అండ్ ఓపిటీలో ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ మీరు పని చేస్తున్నారా, ఒకవేళ అవి అప్రూవ్ చేసిన తర్వాత కూడా వెరిఫికేషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంతవరకు ఏంటంటే H1B ఎక్స్టెన్షను అవి అప్లై చేసినప్పుడు, H1B న్యూ అప్లికేషన్ పెట్టినప్పుడు అప్రూవ్ చేసేసి ఆఫ్టర్ అప్రూవల్ వాళ్ళు క్లయింట్కి రీచ్ అవుట్ అవ్వడము, ఓకే, ఆర్ ఎంప్లాయర్ రీచ్ అవుట్ అవ్వడము, పేచప్స్ సబ్మిట్ చేయమని, ఓకే, నువ్వు క్లయింట్ లొకేషన్ డైరెక్ట్గా వచ్చేసి నువ్వు ఉండవా లేదా చెక్ చేయడం, ఇవి H1Bలో జరిగే రొటీన్ థింగ్. ఇదే రొటీన్ థింగ్ని ఇప్పుడు ఈపిటి ఓపిటీకి అప్లై చేస్తున్నారు. అంటే నువ్వు ఓపిటీలో ఈ క్లయింట్ దగ్గర పనిచేస్తున్నావు అంటే వాళ్ళు యుఎస్సిఎస్ వాళ్ళు ఎనీ ర్యాండమ్ టైము డైరెక్ట్గా కంపెనీకి వచ్చి నువ్వు ఉన్నావా లేదా వెతికే ఛాన్స్ ఉంది, ఓకే. అందుకని సిబిటి ఓపిటి తీసుకున్నప్పుడు మీరు ఆ కంపెనీలో ఆ కంపెనీ ఏ అడ్రస్ పెట్టారో ఆ అడ్రస్లో కంపల్సరీగా మీరు డిఫైన్ చేసిన అవర్స్ ఏవైతే ఉన్నాయో 40 అవర్సా 20 అవర్సా ఆ అవర్స్ టైం మాత్రం కంపల్సరీగా ఆఫీస్లో ఉండండి. ప్లస్ ఆ యాక్టివిటీస్ మీరు ఏవైతే చేస్తున్నారో డైలీ అవన్నిటిని ఒక సబ్మిట్ చేయండి కంపెనీకి. సో దట్ వాళ్ళు వచ్చినప్పుడు, ఓకే, ఈరోజు నేను ఇది చేసినా, ఈరోజు ఈ వర్క్ చేసినా, ఈరోజు ఈ వర్క్ చేసినా అని మీకు ప్రూఫ్ చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకే. అదర్వైజ్ వాళ్ళు వెరిఫికేషన్ ఇన్ని రోజులు H1B వాళ్ళకి చేసేటోళ్ళు ఇప్పుడు ఓపిటి సిపిటి వాళ్ళకు కూడా యుఎస్సిఎస్ ఇన్ పర్సన్ వెరిఫికేషన్ చేయడానికి వస్తుంది, ఓకే. ఇది వన్ మోర్ థింగ్. ఓకే, ఫోర్త్ థింగ్ ఏంటంటే, సిపిటి కానీ ఓపిటి కానీ తీసుకున్న వాళ్ళని, ఓకే, వాళ్ళ పేచెక్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేయాలని యుఎస్సిఎస్ ఇన్స్ట్రక్ట్ చేసింది ఎంప్లాయీస్కి, ఓకే, వెన్ యు ఆర్ వెరిఫైయింగ్ అప్లికేషన్ ఫర్ H1B. అంటే సిపిటి ఓపిటీలు కూడా, సిపిటీలు ఓపిటీలు కూడా సమ్ పీపుల్స్ మైట్ సే దట్ ఇట్ ఈస్ అన్పెయిడ్, ఓకే. ఎవరైతే పెయిడ్ పెడతారో, ఓకే, వాళ్ళకి కంపల్సరీగా బ్యాంక్ స్టేట్మెంట్స్ పే చెక్స్. సో నువ్వు జాబ్ వచ్చింది సిపిటీలో ఓపిటీలు అంటే నీకు పేరోల్ రన్ అవ్వాలి, ఓకే. పేరోల్ రన్ అయితే అది కంపల్సరీ బ్యాంక్లో డిపాజిట్ అవ్వాలి. సో ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ పే చెక్స్ ఆర్ పే స్టబ్స్ ఈ డాక్యుమెంటేషన్ కూడా అడిషనల్ ఎవిడెన్స్గా సబ్మిట్ చేయాల్సి ఉంది యుఎస్సిఎస్ వాళ్ళకి. రీసెంట్గా నాకు తెలిసి ఒక్క పర్సన్కి ఓపిటి ఎక్స్టెన్షన్ రిజెక్ట్ చేసిండు ఈ రీజన్ తోటి, ఓకే. సో కంపల్సరీగా మీరు సిపిటి ఆర్ ఓపిటి తీసుకుంటున్నారు అంటే మీరు కంపల్సరీ పే స్టోర్స్ పే స్టెప్స్ రన్ చేసుకోవడము, మీ అకౌంట్లో మనీ డిపాజిట్ అవ్వడం కూడా జరగాలి.
ఇది వన్ మోర్ థింగ్. ఓకే, ఫైనల్ థింగ్ ఏంటంటే ఓపీటీ కానీ సిపిటీలో కానీ మీరు H1B అప్లై చేసి H1 అప్రూవ్ అయితే ఓకే, సో ఆ పర్టికులర్ టైంలో మీరు సిపిటీలో ఉంటే ఆర్ ఓపీటీలో ఉంటే మీరు మీ టోటల్ ఎంప్లాయ్మెంట్ సిపిటీ డ్యూరేషన్ అయితే సుపిటీ, ఓపీటీ డ్యూరేషన్ అయితే ఓపీటీ, టోటల్ డ్యూరేషన్ ఫర్ సపోజ్ ఓపీటీ 3 ఇయర్స్ కదా, ఈ 3 ఇయర్స్లో మీకు ఎన్ని గ్యాప్స్ వచ్చినాయి, జాబ్స్ కంటిన్యూస్గా చేస్తున్నారా, పే స్టెప్స్ ఎన్ని అనేవి నా జస్ట్ లాస్ట్ పీస్ 3 పే స్టెప్స్ ఇట్లాంటివి కాదు, టోటల్ ఓపీటీ మొత్తం చెక్ చేస్తారంట. ఓకే, ఎట్ ద సేమ్ టైం సిపిటీలో ఉంటే సిపిటీ మొత్తంలో జరిగిన పే స్టెప్స్, ఆ డీటెయిల్స్, జాబ్ రిక్వైర్మెంట్, ఓకే ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారంట. ఓకే, ఇది ఫైనల్ స్టెప్. సో ఇన్రోల్ మొన్నటిదాకా లాస్ట్ ఇయర్ వరకు లాటరీలో పాస్పోర్ట్ని ఇన్క్లూడ్ చేసి డూప్లికేట్స్ వచ్చేవి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఫ్రాడ్ చెక్ చేస్తున్నారు. ఫ్రాడ్ చెక్ ఏంటంటే ఎస్పెషల్లీ లోకల్లో ఉన్న వాళ్ళది, ఓకే సిపి ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్ సైడ్ ఫ్రాడ్ ఏమాత్రం స్కోప్ లేదు ఇప్పుడు. ఓకే, అట్లాంటి చేసే ఉద్దేశం ఉంటే మాత్రం కంపల్సరీగా చేయకండి. మై బెస్ట్ రికమెండేషన్ ఈజ్ డోంట్ టేక్ సిపిటీ. ఇఫ్ టేక్ సిపిటీ యూ హ్యావ్ టు ప్రొవైడ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ టు ద యుఎస్సిఐఎస్ టు గెట్ ద అప్రూవల్ ఫర్ ఓపీటీ. వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్, రైట్? జస్ట్ ఫినిష్ ద మాస్టర్స్ డిగ్రీ, గెట్ ద జాబ్ వెన్ యు ఆర్ ఇన్ ద ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ. ఫోకస్ ఆన్ గెటింగ్ ఎ జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ పార్ట్ టైం జాబ్. ఓకే, ఫైనల్ సెమిస్టర్ యూ హ్యావ్ 4 మంత్స్ టైం. ట్రై టు ఫోకస్, సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5 PM. కంటిన్యూస్లీ సబ్మిట్ ఫర్ ద జాబ్స్, వెదర్ ఇట్ ఈస్ లింక్డ్ఇన్, డైస్ ఆర్ వాట్ ఎవర్ ద మీడియం ఇట్ ఈస్. ట్రై టు అప్లై ఫర్ ద జాబ్స్ ఫ్రమ్ మార్నింగ్ 8 AM అంటిల్ 5 PM. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ ట్రై టు రీడ్, నాట్ జస్ట్ సిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ అప్లైంగ్ ఫర్ ద జాబ్స్. ట్రై టు రీడ్ అండ్ ప్రాక్టీస్ ఆన్ ద సైడ్. ఓకే, డెడికేట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ టు అప్లై ఫర్ ద పొజిషన్స్, డెడికేట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ టు రీడ్ అండ్ ప్రాక్టీస్ ద సబ్జెక్ట్. ఓకే, లాస్ట్ సెమిస్టర్ కంప్లీట్ ఫోర్ మంత్స్. ఓకే, కంప్లీట్ ఫోకస్ ఆన్ దీస్ 2 థింగ్స్ సో దాట్ బై ద టైమ్ యూ గెట్ ద ఓపీటీ యూ స్టిల్ హ్యావ్ 3 మోర్ మంత్స్ టైమ్. దట్ మీన్స్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ 4 మంత్స్ ప్లస్ 3 మంత్స్ ఆఫ్ ఓపీటీ పీరియడ్ టు గెట్ ద జాబ్. సో యూ విల్ హ్యావ్ 7 మంత్స్ టైమ్ టు గెట్ అ జాబ్ అండ్ సబ్మిట్ ద ఒరిజినల్ రియల్ డాక్యుమెంటేషన్ టు ది యుఎస్సిఐఎస్. ఓకే, దిస్ ఈజ్ మై రికమెండేషన్ అండ్ ఓకే దీస్ ఆర్ ద న్యూ చేంజెస్ దట్ యుఎస్సిఐఎస్ కేమ్ అప్ టు కర్బ్ ది ఫ్రాడ్ ఇన్ H1B అప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.